అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మీ టైమ్ లో ఉన్న ఆర్టిస్టులు మొత్తం నేను ఆల్మోస్ట్ అందరిని ఇంటర్వ్యూస్ చేశాను సార్ చెన్నైలో కూడా ఆ తరంకి ఈ తరంకి ఉన్న తేడా నేను గమనించింది అయితే ఏంటంటే మీ టైంలో నా ఈగో హట్ అయింది అవతల యాటిట్యూడ్ చూపించాడు నాకు అవసరం లేదు అంగ నాకు అది వచ్చినా రాకపోయినా కానీ పెద్ద ప్రాబ్లం కాదు అనుకునే స్టేజ్ ఇప్పుడున్నది ఈ జనరేషన్ అంతా మీ టైంలో ఇవన్నీ ఏది ఆలోచించరు నేను అనుకున్నది నా లక్ష్యం నా ఏం రీచ్ అయ్యానా లేదా అది చాలు ఈగో హట్ అయితే ఏమవుతుంది వెనక్కి వెళ్ళిపోతాం ఈ టై ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే ఓన్లీ ఇది ఒక్కటే రీజన్ ఇప్పుడు మీరు పడ్డ ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక స్టార్ ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పడి ఉంటారు ఎంతమంది ఈగో హట్ చేసి ఉంటారు ఆయన అవన్నీ ఆయన అనుకుంటే ఈరోజు ఇంత స్టార్ గా ఇప్పటికి నలభై సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీకి బాప్ అంటే ఆయన పేరే చెప్తాం ఎన్ని ఎదుర్కొని వస్తే ఆ స్థాయికి వచ్చారు ఇప్పుడున్న యూత్ ఇప్పుడున్న హీరోలు ఇప్పుడున్న కొంతమంది యాక్టర్స్ నా ఈగో హట్ చేశాడు నాకు దగ్గర యాటిట్యూడ్ చూపించారని చెప్పేసి కేల్ గతం దుకా గ్రేట్ సార్ అసలు మీ అందరికి అందుకే మీలాంటి నటులు మా అందరికీ ఒక మార్గదర్శకంగా ఎందుకు నిలుస్తున్నారు అనేది మాకు మీరు చెప్తుంటే అర్థమవుతుంటుంది అనమాట మాకు ఊస్పమ్ సార్ మీరు ఒక్కొక్క ఒక్కొక్క మీ లైఫ్ జర్నీ చెప్తుంటే రకంగా చెప్పాలంటే ముందు తరం అండి రామారావు గారు నాగేశ్వర గారు వాళ్ళు మేము ఎంతసేపటికి వాళ్ళు చూసి ఇంత గొప్పగా పర్సనల్ విషయంలోకి వెళ్ళినా గొప్పవాళ్ళవాళ్ళు స్క్రీన్ మీద చూసినా చాలా గొప్పవాళ్ళు ఒకసారి నేను అనుకున్నాను అంటే దగ్గర ఒక సినిమాలు అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారిది ఒక స్టేట్మెంట్ చూసాం అంటే ఒక ఒక స్టేజ్ ఒక సినిమాలు అయిపోయిన తర్వాత రామారావు గారు నాగేశ్వర గారిని వాళ్ళు చూసి వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా గొప్ప గొప్ప వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ షూటింగ్ వెళ్ళడం కానీ స్క్రీన్ మీద ఇంకా అంతకన్నా గొప్పగా వాళ్ళ యాక్టర్ల సంగతి మర్చిపోతే నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ లాగా మనకు కనిపించేవాడు అవన్నీ మాకు అది తెలిసి అంటే ఆ భయం మాకు వచ్చేసింది ఇలా డిసిప్లిన్ ఇలా ఉండాలి పొద్దున్న నాలుగింటికి మూడింటికి వెలుగుతాను రామారావు సో అన్ని గంటలు లేకపోవడం కనీసం ఐదింటికి కలిసి మనం ఎక్సర్సైజ్ చేద్దాం ఇందుకే కదా వచ్చాం అని ఇలా తీసుకు గుణపాఠాలు నేర్చుకున్నవాళ్ళు మేము ఆ తర్వాత కృష్ణ గారు ఆయన గురించి అంతే గొప్పగా శోహన్ బాబు గారు కృష్ణరాజు గారు ఇంకా ఐదుగురు బ్యాచ్ బ్యాచ్ అసలు గొప్ప కష్ట జీవులు అండి వాళ్ళు మేం పడ్డ కష్టం ఏం లేదు వాళ్ళే పడింది గొప్ప కష్టం ఆ తర్వాత ఇప్పుడున్న మా జనరేషన్కి వచ్చే చిరంజీవి ఇంకా చిరంజీవిని అయితే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ఐదుగురిని దాటి పక్కకి వెళ్ళిపోయాడు ఇంకా అతనిలో ఉన్న ప్రతీది కోణంలో చూసినా కూడా ఏది డ్యాన్స్ ఇవన్నీ సాంగ్స్ అవని ఫైట్స్ కానీ ఈ నేను తప్ప ఇంకెవరు చేయకూడదు ఇంకెవరు లేడు ఆ కసితో చేశారు ఆ కసి బట్ సార్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చివరి దశలో మీరు వచ్చారు బ్లాక్ అండ్ వైట్ చూసారు కలర్ రెండు నాకు తెలిసి అది గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి ఈ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్టిస్టులు చనిపోయారు ఎవరు లేరు బ్లాక్ అండ్ వైట్లో చేసిన వాళ్ళు ఎవరు లేరు అందరు చనిపోయారు మీరు బ్లాక్ అండ్ వైట్ చివరి దశలో యాక్టింగ్ స్టార్ట్ చేశారు గీతా సినిమా హీరోగా మీ ఎంట్రీ గ్రాండ్గా ఇచ్చారు మంచి పేరు వచ్చింది ఆహా ఇండస్ట్రీకి ఇంకొక స్టార్ హీరో వస్తుందంట్రా ప్రసాద్ బాబు ఆ అబ్బాయి పేరు అనుకునే టైంకి ఎందుకని ఒక్కసారిగా కాలక్రమేణా తగ్గుకుంటూ హీరోగా కాకుండా ఒక సైడ్ క్యారెక్టర్గా మీరు ఉండిపోవాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు దానికి అంటే కొన్ని పరిస్థితులా లేకపోతే పరిస్థితులు కాదండి పాలిటిక్స్ నేను ఒక రకంగా చెప్పాలి హం కానీ ఏదైనా కంపెనీ వాళ్ళు వచ్చి మేనేజర్ ఎవడో ఎవడో సంబంధం లేనట్టు వచ్చి ఫలానా పెద్ద కంపెనీలో నేను అనుకుంటున్నారు పెళ్ళి ట్రై చేయి అన్నట్టు చెప్పేవాడు నేను ఎందుకు వెళ్ళాలి నేను వచ్చింది దేనికి నేను హీరోయిన్ అయ్యానుగా నేనేటో తెలుసుగా నేను వాళ్ళ కంపెనీకి వెళ్ళాలి అని ఇంకో కంపెనీ వాళ్ళ మేనేజర్ ఎవరు వచ్చి సప్లయర్ అండి ఒక కంపెనీ ప్రొడ్యూసర్ సప్లై వచ్చి ఇలాగా ఫలానా కంపెనీలో మేము అనుకుంటున్నాం రమ్మన్నారండి ఒకసారి వాళ్ళ కంపెనీ కార్ లేదా కార్ పంపిస్తే వస్తా వాళ్ళకి వాళ్ళకి నేను కావాలా లే నాకు ఆయన అక్కల నాకు నేను కావాలంటే కార్ పంపించండి ఆనే ఆనే అప్పుడే నాకు చాలామంది నాకు అహంకారం అన్నారు అదే నేను అది తప్పు కానుకోలేదు రైట్ కనుక్కోలేదు నేను వెళ్ళిపో దారి కరెక్ట్ నేను కరెక్ట్గా ఉన్నాను అది బట్ కొంతమంది టైం అంటారు ఆ టైం ప్రకారం నేను ఒక సంవత్సరం రెండేళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత మనోహర పాండవ్ మనోహర పాండవారు కూడా ఇంతేలాగ జరిగింది మురళీమోహన్ నుండి జగేష్ణ సినిమాలు ఇలాగ వేషం ఉందా ఒకసారి వాళ్ళకి అవసరమైతే పంపిస్తారు కానీ ఇంటికి వచ్చి మురళిమోహన్ చెప్పాడు కదా ఒకసారి వెళ్తే బెటర్ కదా మా తెలుసుగా జగేష్ తెలుసుగా చూసారు మరి అహంకార అక్కడ బిహేవ్ చేశాను ఇక్కడేంటి ఏంటి అని అంటే ఆలోచన నాకు ఉంది కాదా ఎవడో ఒక సప్లయరు లేదా ఒక బాయ్ వచ్చి చెప్తే నా వల్ల అయ్యేది కాదు అందుకని నేను అంటే నా స్థాయిని నేను తగ్గించుకోవడం ఎందుకు తగ్గించుకున్నప్పుడు కాదు వెళ్ళను ఎంత పెద్ద కంపెనీ నాకు అనవసరం వాళ్ళు కారు పంపించి పంపిస్తే ఓకే అలాగే ఓ సినిమా అది నిన్నే పూర్ణ పూర్ణాబాయ్య నిన్నే పెళ్ళాడుతాను ఒక అసిస్టెంట్ డైరెక్ట్ ఫోన్ చేసి ప్రసాద్ బాబా అవునండి అన్న ఒకసారి అన్నపురం స్టూడియోకి వచ్చేయి అంటే ఎవరు మీరు అన్న నేను కో డైరెక్టర్ని అనపన స్టూడియో నేను అనుకుంటున్నాను నువ్వు వచ్చేయి పెట్టారా ఫోన్ ముందన్నా అయిపోయింది నష్టపోయింది నేనే ఆ క్యారెక్టర్ వల్ల ఇంకొక వెయ్యి సినిమాలు వచ్చాయి నాకు చంద్రమోహన్ గారు క్యారెక్టర్ 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 మంచి హీరో ఫాదర్ ఎస్ నష్టపోయా కానీ అలాంటివి నాకు నచ్చేది కాదు తట్టుకోలేని తర్వాత మళ్ళీ అనుకోకుండా ఇంకో మురారి సినిమాలు వాళ్ళందరూ అనుకోవడం యోగం ఆ తర్వాత నాకు అర్థమైంది ప్రతి దాని మీద మన పేరు రాసి ఉండదు ఆ చెక్కు మీద నర్సింహరాజు గారిని అనుకున్నారు నరసింహరాజు గారు ఉండి ఒకసారి అనుకోకుండా మేము ఒరివరి అనుకుంటాం ఫ్రెండ్స్ మీకు ఆ వేషగంలో వచ్చింది తెలుసా అన్నాడు ఏ వేషం ఇది మురారీలో ఏంటి విషయం చెప్పంటే లక్ష్మీ హస్బెండ్ గారు నన్ను అడిగారు నేనేలా సరిపోతాను ప్రసాద్ బాబు ఉన్నాడు ముద్దుగా లావుకుంటాడు వాడైతే కరెక్టు అని చెప్పాను అని చెప్పాను నేను మరి ముందు చెప్పచ్చు కదా అది థ్యాంక్స్ చెప్పాడు కదా ఇప్పుడు నువ్వు నీ థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తున్నాను ఏంటి అని ఇలా నవ్వుకునేవాడు కానీ అలా హెల్ప్ ఉంది ఒకరికొకటి అంటే ఈ క్యారెట్ నేను పనికాను అని ఉంది నా టైంలో నేను ఎంతోమంది చెప్పాను ఆ క్యారెట్ పని ఉండేది బెటరు అతన్ని ట్రై చేద్దాం అని చాలా సినిమాలు నేను చెప్పినవి ఉన్నాయి అనుకునేవాడు ఒకరికొకరు అనుకునేవాడు కానీ బాగా చెయ్యాలి ప్రతి ఒక్కరు పోటీ అందరూ నేను ప్రతిరోజు నాకు పోటీ ఇంతమంది ఉన్నారు గిరిబాబు ఉన్నాడు మోహన్ బాబు ఉన్నాడు మురళీమోహన్ ఉన్నాడు అప్పుడు ఏంటంటే వేసేవాడు వీళ్ళని వేసేవాడు సపోర్టింగ్ అందరూ వీళ్ళందరూ గొప్పగా చేయాలి ఈ ఇలాగ అనుకుంటే వేరే చెడ్డగా ఎక్కడ అనేవాడు కాదు బలి చేసేది దాంట్లో చంద్రమోహన్ వాళ్ళ ఇలాగనుకునేవాళ్ళు మళ్ళా అలాగే అహంకారిన అన్నవాడు పెద్ద ప్రొడ్యూసర్లు అన్నారు నన్ను నీకు కొంచెం అహంకారం ఎక్కువయ్యా అనేవాడు ఉందా నిజంగానే మీకు ఉందండి ఇలాగా అంటే చెప్పానుగా ఇప్పుడు నిన్నే పడ దాని వేషని అంటే ఆ ఇంకోళ్ళు అయితే వెళ్ళిపోతారు పిలిచారని కానీ వెళ్ళిపోతారు తర్వాత కృష్ణవంత్ గారు మేము మాట్లాడాలనుకున్నాం యోగా సరే అదే నేను నాకు లేదు యోగ అంతే అన్నపూర్ణ నా పేరు లేదు ఓకే అని అనుకున్న తర్వాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి